क्षण चाल दुनिया क्षण असल परच लेने दूर का उतोसारी नीत यहाँ भय वे बाधपड़ताे ओदारी नवस्वारी हिंसा ఇదిగో వంటలన్నీ బాగుండాలి ఏ మాత్రం తేడొచ్చిన ఒక రూపాయి కూడా ఇవ్వని జాగ్రత్త అలాగే ఏమండి ఎవరు ఇవిడ వంటావిడ అలా చూస్తున్నా ఈసారి కూడా నిశ్చితార్థానికి చేసినట్టు అంత అయిపోయాక వస్తాను అనుకున్నావా నాకు నీ పెళ్లి మొన్నే చేసినట్టుంది అప్పుడు నా కూతురు పెళ్లి వచ్చేసిందా అని ఆలోచిస్తున్నాను ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందరే వదినా స్పీడ్ గా ఎదగడం స్పీడ్ గా పెళ్లి చేసుకోవడం స్పీడ్ గా పిల్లల్ని కనడం స్పీడ్ గా మొసలలైపోవడం ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ పైనుంది పైనుందా ఏంటిదంతా చాలా సంవత్సరాల తర్వాత శాకరం వస్తున్నాడు కదా చిన్న వెల్కమ్ పార్టీ వాడి కోసం మీకు తాగాలి అనిపిస్తే తాగండి అంతేగాని అన్నయ్య వస్తున్నాడు చెల్లెలు వచ్చిందని వంకలు చెప్పొద్దు అంటే ఏంటి ఉద్దేశం నేను ఏమన్నా తాగబోతున్నా అనుకుంటున్నావా అనుకోవడం ఎందుకు నిజమేగా ఇదిగో నేను నీకు పెళ్ళికి ముందే చెప్పాను నాకు అలవాటు ఉందని మరి ఎందుకు చేసుకున్నావు అందరూ ఆడపిల్లలాగే నేను పెళ్ళయ్యాక మీ చేత మాన్పించగలను అనుకున్నాను ఓహో నీ మీద నీకు అంత నమ్మకమా అప్పటిలో అలా అనిపించేది మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది మిమ్మల్ని మానేమండో మానేసి మనశాంతి కోసం నేను కూడా మొదలెడితే బాగుండు అనిపిస్తుంది ఏయ్ రే రే శేఖరా సీను రే ఆగ్రా ఏరా నువ్వు అవుట్ హౌస్ కెళ్ళి వస్తున్నావా డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నావా ముందు అక్కడికెడితే సూట్ కేసు ఇక్కడికి ఎందుకు వస్తానరా చెప్పానా వాడు కొడుకంటే ముందు నన్ను చూడడానికే వస్తాడని నువ్వు నమ్మలేదు ఇప్పుడు చూడు రే రే ఎన్నాళ్ళు అయిందిరా రే బుద్ధి చిన్నప్పటి నుంచి ఉంది నీకే వాడి మీద నమ్మకం లేదు మీరు మాట్లాడుతుండండి నేను కాఫీ తెస్తాను కాఫీ కాదు సోడా పంపించు వాడు అలాగే అంటాడు గానీ నువ్వు వెళ్ళి మంచి కాఫీ పంపించు ఏంట్రా నీ చెల్లాయి ముందు జెంటిల్మెన్ వేషాలు వేస్తున్నావు ఉరకరా పట్టపగల మంది ఏమిటి అది రేపు కూతురు పెళ్లి పెట్టుకుని అలా గడ్డి పెట్టండి అన్నయ్య ఏది పెట్టినా పర్వాలేదు మేము తాగుతూ తింటాం నువ్వు మానవరా
పెర్నాన్ గారు మీ కోసం ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారు 5 నిమిషాల్లో చేస్తాను అలాగే నువ్వు ఉండు ఆ ఏం చేస్తున్నారా పందిరి కోసం గోయిత అవుతున్నాను సార్ అది పెద్ద అయిపోద్దామరా కిచెన్ లో చెంచాలు ఉంటే దాంతో ట్రై చేయి ఆ ఎల్లి గుణప పట్టుకురా పో अंदर नीलार कदा अंदे आदि एड़स्तों నే నిన్నేవరడలేదు తప్పంత దాందే నిశ్చితత అయిపోయాక ఇంకొకరిని ప్రేమించడం చాలా తప్పు ఒకవేళ ప్రేమించినా అతంతో చెప్పడం ఇంకా పెద్ద తప్పు కానీ ఇవన్నీ దానికి తెలియదు నువ్వంటే గొప్పవాడివి కాబట్టి ఎంతో సంస్కారంతో దాని జీవిత నాశనం అయిపోకుండా ఈ పెళ్లి జరిగేలా చూస్తున్నావు అందుకే నీతో మాట్లాడలేక వెళ్లిపోతున్నాను నీ గొప్పతనం ముందు నిలబడలేక వెళ్లిపోతున్నాను पुटाके सांप्रदाय पुटाई सांप्रदाय पुटाक मन पुटे नीतो जरकपोते नंदो आत्महत्य चेसुकोनी चच्चिपोकपोवच्चु ब्रतिकुनंत प्रति रोज चस्तूने उंटुंदी अब दिन कंट वे प्रति कणीट चुक की नवे समाधान चपाले ना ना దగ్గర ఉన్నప్పుడు కుర్రాళ్ళ ఉండేవాడు ఇప్పుడు మొగాళ్ళ ఉన్నాడు కమ్ 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 చూసావా ఎలా ఉన్నావని అడగవేంట్రా ఆ బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం కరెక్ట్ గా చెప్పావరా ఆ వెంకి ఈ రోజు మగపెళ్లి వారు వస్తున్నారు కదా విడిదల సంగతి ఏంటి మాట్లాడేశాను అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను మరి ఈవినింగ్ భోజనాలు కేటరింగ్ చెప్పాను సాయంత్రం వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకొని వండమన్నాను ఇంకా మండపం డెకరేషన్ రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు పూల దండలు ఆర్డర్ ఇచ్చేశాను పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కి హోటల్ రూమ్స్ బుక్ చేశాను ఓకే ఒక వీడియోగ్రాఫర్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతోనే ఉంటాడు మార్నింగ్ పెళ్ళికొడుకుని చేయటం దగ్గర నుంచి అన్ని అతనే కవర్ చేస్తాడు మిగతా వెంకి వెంకి చాలు ఇవన్నీ నాకు చెప్పొద్దు మీ నాన్న నా పక్కన ఉన్నాడు నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావు నాకు ఇంకేం కావాలి నీకు ఏది నచ్చితే అది చెయ్యి కానీ ఒక కండిషన్ మగ పెళ్లి వారి దగ్గర నుంచి మనకు మాట రాదు మూర్తి గారి అమ్మాయి పెళ్ళంటే మినిమం 10 ఏళ్ళు గుర్తుండిపోవాలి అది ఎలా చేస్తావో ఆ బాధ్యత నీది చివర్లో నన్ను పిలిస్తే వచ్చే క్షంతలు వేస్తానంతే ఏరా అసలు పద్ధతిలే కూడా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు నేను ఇంకా ఏం మాట్లాడలేదండి మగ పెళ్లి వారితో మాట్లాడకుండా ఉండడం పద్ధత పోని కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు ముందు నువ్వు చేతులు కట్టుకొని తల దించుకొని అడుగు దూరంలో నిలబడి ఏం కావాలి సార్ నీ పేరేంటి బంత బంత
అంటే గుండ్రగా ఉంటది అదేనా? ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా పెట్టాక పుట్టావా? నాకు డౌట్ అండి. కాఫీ ఉందా? ఉందండి. ఎలా ఉంది? కాల్తాను. ఇంకేముంది? టీ, కాఫీ, ఆర్లిక్స్, బార్మిటా, నోట్రమల్, సెరలాక్, ప్యారెక్స్. కాంప్లెంట్. ఇందాక చెప్పిన ఏమీ లేవు, ఒక కాంప్లెంట్ తప్ప అనబోయాను. ఇలా మీరే అడిగేశారు. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పు వెంకీ, నేనంటే నీకు ఇష్టమా కాదా? అవునని చెప్పు. నీకోసం నువ్వు చెప్పినట్టు రాజీ పడి పీటల మీద కూర్చుంటాను. కాదని చెప్పు. ప్రేమించడం తప్పని తలుంచుకుని దాడి కట్టించుకుంటాను. కానీ నిజం చెప్పు. ఎందుకు ఇలా జరుగుతోంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు ప్రేమ కావాలి, మీ నాన్నకు పరువు కావాలి, మా నాన్నకు మీరు కావాలి, అంటే ఈ పెళ్లి జరగాలి. నువ్వు వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోవాలి. నువ్వు ప్రతిదానికి తొందరపడిపోకు. బాగా ఆలోచించి చెప్తున్నాను, నేను ఈ పెళ్లి చేసుకోను. ఇదొక్కటి చూసి పెళ్ళొద్దు అంటున్నావా? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? సరేరా, ఈ పెళ్ళొద్దు, ఇంకో అమ్మాయిని చూపిస్తాను. ఆ పిల్లకు కూడా పెళ్లికి ముందు ఎవరితోనో వ్యవహారం ఉందని తెలిస్తే అది మానేస్తావా? పిచ్చి వేధవా, అది పెళ్లికి ముందు ప్రేమిస్తే నువ్వు పెళ్ళయ్యాక ఉత్తమవుతుంది. ప్రేమించు, ఎవడద్దన్నాడు? ఏమండి నువ్వు నోరుమొయ్యి. రే, నాలుగు రాళ్ళు ఉన్నాయని కేజీ బియ్యం పారబోసుకుంటావా? ఒక్క లోపం ఉందని ఇంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా? అయినా పెళ్లి కూతురికి ఇలాంటి వీక్ పాయింట్లు ఉండడం మనకు ప్లస్ రా. రోజు పేపర్లు చోట్ల లోపాలు గల పూనం చీరల అమ్మకమని, అంటే దారాలు ఊడిపోయినవి, అంచులు పాడైపోయినవి తక్కువ రేటుకు అమ్ముతారనమాట. అలాగే లోపాలు గల పెళ్లి కూతుర్ని, అంటే ఏమన్నో ప్రేమించిన బాపతో లేచిపోయి తిరిగి వచ్చిన బాపతో అమ్మాయిల్ని ఎక్కువ రేటు పుచ్చుకుని మనం కొనుక్కోవచ్చు. అర్థం కాలేదా? ఈ ఫోటో వాళ్ళ నాన్నకిచ్చి నెగిటివ్ రేట్స్ కింద ఓ కోటి రూపాయలు ఎక్స్ట్రా అడుగుదాం రా. రే, ఈ రోజుల్లో కేబుల్ టీవీ లేని ఇళ్ళు, పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం. నా మాటని ఈ పెళ్లికి ఒప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటా కదా. లేవండి, బయటకు పోండి. బావ గారు మీరు కొంచెం తగ్గాలి. నువ్వే ఉంటారు నాతో మాట్లాడడానికి? ఆడపిల్ల తండ్రికి ఇంత ఆవేశం పనికి రా. ఐ సెడ్ గెట్ అవుట్. తప్పు మీ అమ్మాయి దగ్గర పెట్టుకుని మామి దగ్గర ఉంటారంటే మీరు? నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాం. ఆడపిల్లల గురించి అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. చూడండి, మీరే చూడండి. చూడండి, మా వాడు పద్ధతి గలవాడు కాబట్టి కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాడు. అదే ఇంకొకటి ఎవడైనా అయితే 10 కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అదేంతసేపు చూస్తారు? ముందు జరగాల్సింది చూడండి. మా వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకోండి. సార్, సార్, మగ పిల్లలు విడుదల ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు సార్. తప్పంతా నాదే డాడీ, నేనే అతన్ని ఇష్టపడ్డాను. అది తప్పని తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఐమ్ సారీ డాడీ, ఐమ్ రియల్లీ సారీ. ఏం జరుగుతోంది ఇంట్లో? ఇంట్లో 20 ఏళ్ళ కూతురు ఎవరితో మాట్లాడుతోందో, ఏం చేస్తోందో కూడా చూస్తే తీర్కలేదా నీకు? వాళ్ళు ఈ ఫోటో చూపించి మీ కూతురు ఎవరితోనో తిరుగుతోంది కాబట్టి 1 కోటి రూపాయలు ఎక్కువ ఇమ్మంటున్నారు. ఇవ్వనా? డబ్బు నాకు లెక్క కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే నా కూతురు క్యారెక్టర్ మంచిది కాదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నా. ఒప్పుకోమంటావా? తెలీదు. అచ్చి నోరుపోయి, నీతో మాట్లాడింటే అసహ్యంగా ఉంటున్నా. అన్నయ్య, నువ్వు మధ్యలో రాకు. నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నిశ్చితార్థం అయ్యాక ఇంకొకటి ప్రేమించింది నీ మేనకోడలు, ఏం చెప్తావు? ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ళ మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లోంచి బయటికి వెళ్ళదు, ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు. అంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి
ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా పట్టించుకోకుండా బరితకించేస్తారా? సంస్కారం లేదా దానికి? సంస్కారం ఉంది కాబట్టే మనసులో వేరే వాళ్ళున్నా. నువ్వు చెప్పిన వాడితో తాళి కట్టించుకోవడానికి తలంచుకుంది. ఇప్పుడైనా నందు ప్రేమించిన విషయం నీకెవరో చెప్తే తెలిసింది, లేకపోతే బతికినంతకాలం దాని ప్రేమ విషయం మనకెవరికీ తెలుసుండేది కాదు. ఒక రహస్యంగా మిగిలిపోయి ఉండేది. నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి భోజనాలు పెట్టినా సాయంత్రానికల్లా అరిగిపోతుంది, రాత్రికి మళ్లీ ఆకలేస్తుంది. జరిగిన పెళ్లి గురించి అందరూ మర్చిపోతారు, కానీ నీ కూతురు మాత్రం జీవితాంతం ఆ మనిషితోనే కలిసి బతకాలి. ఒక్క విషయం ఆలోచించన్నయ్య, పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాళ్ళు ముఖ్యమా, నీ కూతురి తల మీద తలంబరాలు పోసేవాడు ముఖ్యమా? తలంబరాలు పోసేవాడే ముఖ్యం, నేను ఒప్పుకుంటాను. కానీ వాడంటే దానికి ఎందుకు ఇష్టమో చెప్పమను. ఏం చూసి వాడిని ప్రేమించిందో చెప్పమను. నేను తెచ్చిన సంబంధం కంటే అది ప్రేమించిన వాడు ఒక్క విషయంలో గొప్పవాడని చెప్పమను. నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. చెప్పలేదు. అవును, అదే కాదు, ఈ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నీకే ఊరంటే ఇష్టం, నీకే కూరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టమని, అన్ని విషయాల్లోనూ ఏదంటే ఇష్టమని అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలోనే ఎందుకంటే ఇష్టం అని అడుగుతాం. ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలుంటాయి, కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేం. కానీ నేను ఈ పెళ్లి ప్రసాద్ తోనే ఎందుకు చేయాలనుకుంటున్నాను అని అడిగితే 100 కారణాలు చెప్పగలను. ఇంకేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నా కూతురికి సంస్కారం ఉందా, కుటుంబానికి సంప్రదాయం ఉందా అనేది అనవసరం. మండపంలో పెళ్లి కూతురుందా, దాని మెళ్ళు తాళి పడిందా అనేది అవసరం. వెంకయ్య ఎక్కడ? సార్ ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని వెళ్ళిపోతున్నారండి సార్. ఏమేమి సార్, ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పండి సార్, ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి సార్, ప్లీజ్. సార్ మీకేం కావాలో చెప్పండి సార్. ప్లాట్ఫామ్ నంబర్? సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్, అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను, ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు? నేనా సార్? ఏంటి సార్? ఏమి తెలియనట్లే, ఆ అమ్మాయికి నీకు మధ్య ఏముందో ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? ఆ అమ్మాయి ఎక్కడ, నేను ఎక్కడ, నాకు అమ్మాయికి ఏంటి సార్? తిరుగుపో. ఇది ఎలా వచ్చింది నిజంగా నాకేం తెలియదు నాన్న. సార్ సార్ ఇదే నమ్మకండి సార్, ఇదంతా అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. అమ్మాయి నిప్పు సార్, నా మాట నమ్మండి. బాబు ఊరుకో, ఊరుకో నాన్న. నువ్వు నీకు తెలీదు, ఈ ఒక్క విషయం నాకు వదిలే ప్లీజ్. అతనంటే కుర్రాడు, ఆవేశంలో ఉన్నాడు, పెద్దలు మీరేనే చెప్పండి సార్. సార్ ఇప్పుడు పెళ్లి అయిపోతే ఆయన తక్కువలేదు సార్, ఆయన పరువు అంటే ప్రాణం సార్. పరువు ఈ ప్రపంచంలో వాడికి ఒకరికే ఉందా, మాకు లేదా? అలా నేను అంటాం లేదు సార్. వాడితో మాట్లాడాడి సార్, నేను చెప్పేది వినండి సార్. ఎన్నిసార్లు చెప్పలే ఆయనకు, క్యారెక్టర్ లేని పిల్లలు చూసుకోవడం మా వాళ్ళ కాదు. ఎక్కువ మాట్లాడకండి సార్. సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం ఆగండి. అది కాదు సార్, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీరే చెప్తారు. అమ్మాయి దేవత్ సార్. ఈ మాట ఏమైనా కాంటాక్ట్ సర్టిఫికేటా? అది కాదు సార్. దాని బాబుకి ఇంటెన్షన్ నీకెందుకు? నువ్వెంత బతి మళ్ళీ లాభం లేదు. అంత మాట అనుకోండి సార్, ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ తలెత్తుకుని తిరగలేదండి. మండపానికి రండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాయి. ఏంటిది, ఎవరన్నా చూస్తే నన్ను విలన్ అనుకుంటారు? అక్కడేమో దాని చేతులు పట్టుకుని ఫోటోలు, ఇక్కడేమో మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలు. సిగ్గులేదా నీకు? మీరు నన్ను తిట్టండి సార్, పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేయకండి సార్, ప్లీజ్. నన్ను ఎక్కువ విసిగించొద్దు, నేను ఒక్కసారి నోట్తో చెప్తాను, తర్వాత చేత్తో చెప్తాను. ఆగండి సార్, ప్లీజ్. దేవుడు దిగొచ్చిన ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్ళే కాదు, దానికి అసలు పెళ్ళే జరగదు. సరగా నివ్వను, అదొక మహాపతి వ్రత, దానికి నువ్వు రికమెండేషన్. ఎవర్రా ఎలేది, మర్యాదగా మాట్లాడుతుంటే రెచ్చిపోతారు, ఎవర్రా ఎలేది? ఏంటి బెదిరిస్తావు? నీలో ఎవడు ముందు అడిగేస్తాడో వాడికి కాలు నరికేస్తాను. దమ్ముంటేంటి, అడిగేంటి రాచోదం? అమెరికాలో ఉన్న నన్ను పొగర్రా నీకు, ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళలేవు నన్ను రెచ్చగొట్టదు. నీలో ఒక్కడు ఒక్కడు కూడా ఈ పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కదలటానికి వెళ్ళలేదు. మీ శవాలు తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టేనా ఈ పెళ్లి జరిపిస్తాను. ఏంట్రా చూస్తున్నావు, తీసు సూట్కేస్. 5 మినిట్స్ అంకుల్, జస్ట్ 5 మినిట్స్. వాళ్ళు వచ్చేస్తారు, మీరు వెళ్ళి మిగతా ఏర్పాటు చూసుకోండి, జస్ట్ 5 మినిట్స్. ఏంట్రా చూస్తున్నావు, తీ వెంకీ. మీరు వెళ్ళండి అంకుల్, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వద్దు వెంకీ, వాళ్ళని వెళ్ళని అంకుల్. అది కాదు, వద్దు. ఏంటి
ఇదో డ్రామానా వాడి బతుమాలతో ఏంట్రా వాడి కోటి రూపాయలు ఎక్కువ ఇస్తే కోటలు ఎలాంటిదైనా పర్వాలేదు వాడు వాడిని అల్లుడిగా కాదు కనీసం నా ఇంటి వాచ్మెన్గా కూడా పనికి వాళ్ళని నువ్వు బ్రతుమాలతో ఏయ్ పోండ్రా పోండి డాడీ ఎందుకురా నన్ను ఇంత మోసం చేశాను అంకుల్ నేను మీరు కూడా వాళ్ళలాగా నందు అంటే నీకు ఇష్టం లేదు నిజం చెప్పు నా కళ్ళలోకి చూసి చెప్పు ఇష్టం చాలా ఇష్టం ఈ మాట ఇప్పుడు దాకా నందుతో కూడా చెప్పలేదు అంకుల్ మీతోటే చెప్తున్నాను మీరు నన్ను మోసం చేశానన్నారు కాబట్టి చెప్తున్నాను లేకపోతే ఎప్పటికీ చెప్పుండేవాడిని కాదు ఇది మోసం కాదురా నందు అంటే నీకిష్టం అన్న విషయం ఇన్నాళ్ళు దాచడం మోసం కాదు రే వాడు నీకన్నా ఎక్కువరా శేఖరం కొడుకంటే నా మనిషి అనుకున్నాను కానీ నువ్వు నన్ను పరాయవాడి కింద లెక్కేశావు నందు నేను ప్రేమించాను అంకుల్ కానీ మీకు మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అనిపించింది తక్కువ అనిపించింది అందుకే చెప్పలేదు మా నాన్న నాతో ఈ ఊరు వచ్చే ముందు చెప్పాడు నువ్వు బాగుపడకపోయినా పర్లేదురా కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే చాలని అందుకే చెప్పలేదు మీరిద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకునే రోజు రాకూడదు అనుకున్నాను అది నా వల్ల అస్సలు రాకూడదు అనుకున్నాను అందుకే చెప్పలేదు అంకుల్ ఐ యామ్ ఎ ఫూల్ రే నా అల్లుడు అమెరికాలో ఉన్నాడో లేదో అని చూశాను కానీ నా కూతురు మనసులో ఉన్నాడో లేదో చూడలేదు ఇలాంటి వాడిని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎత్తుకాను ఐ యామ్ సారీ రాజశేఖర్ ఐ యామ్ సారీ త్వరగా కానివ్వండి. నమస్కారం మాస్టర్. నమస్తే. ఇప్పుడే వచ్చారా? లేదండి, మీ పెళ్ళేం తెలిసి పొద్దునే వచ్చా. చిన్న పన్నుండి బయటికి వెళ్ళా. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా గిఫ్ట్ ఇచ్చాళ్ళే. గిఫ్టా? అదే వాటర్ వరల్డ్ లో మీవి అమ్మాయి ఫోటోలు తీశారు కదా, అందలేదా? అందలేదే. నల్లగా లావుగా ఉంటాడు ఒకడు, వాడికి ఇచ్చానే. అడుగు వాడే. రే బంతి, ఇట్రారా. ఏంటండి? పొద్దున్న నీకు కవర్ ఇచ్చాను కదా. పెళ్లి కొడుకు ఇమ్మని ఇచ్చారండి. ఇచ్చేసాను. పెళ్లి కొడుకు ఫోటోలు ఇచ్చింది నువ్వా? అంటే మీరు పెళ్లి కొడుకు కదా? ఇప్పుడు నేనే పెళ్లి కొడుకుని. అంటే ఇంతకుముందు మీరు కదా? అప్పుడు వేరే పెళ్లి కొడుకు. అదేంటి మరి, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారన్నాను? మేమిద్దరే పెళ్లి చేసుకుంటున్నాం. మరి ఇందాక వేరే పెళ్లి కొడుకు అన్నారు? ఆ పెళ్లి ఆగిపోయింది. మరి ఇప్పుడు జరుగుతున్న పెళ్లి ఎవరిది? నాది. మీరు తీసిన ఫోటోలు అమ్మాయిది. ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మీరు ఫోటోలు తీయడం వల్ల. నేను ఫోటోలు తీయటం వల్ల పెళ్లి ఆగిపోయిందా? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి. మేషారు, అదొక పెద్ద కదా, మీరు బోన్ చేసి రండి, తీరిగ్గా చెప్తాను. అలాగే. ఇప్పుడు పెళ్లి కొడుకు అటు రైట్ లో. నువ్వు ఎక్కడికి నానా? ఆయన గుడ్ నుంచి వస్తాను సార్. నీతో కొంచెం మాట్లాడాలరా సార్. నిజంగా కవర్ లో ఫోటోలు ఉన్నట్టు నాకు తెలియదు సార్. వాడు పెళ్లి కొడుకు ఇవ్వమంటే ముద్ద దవలాగా ఇచ్చేయడం. బెల్ట్ వేసుకున్నావా? మరి తీ. బెల్ట్ పనుందరా? బంత్ వచ్చాడేమోనని. వాడెందుకు వస్తాడు? నువ్వు మాత్రం ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆడపిల్లలు ఇలా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు రాకూడదనే సెన్స్ కూడా లేదా నీకు? ఏంటి మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి తలపేసా? ఏం చేస్తున్నావు నువ్వు? నేను అరుస్తాను, అందరినీ పిలుస్తా. Mm-hmm.